ఆర్య, మీరు ఓ గౌరవనీయ స్థానంలో ఉన్నారు. మీకు నా అంతరంగ ఆవేదన చెప్పుకుంటున్నాను. పాపాలు చేసి నరజాతికి శిక్ష విధిస్తే న్యాయం ధర్మం. కానీ ఏ పాపము చేయని మా గోజాతికి మీ ప్రజలు, మీ మానవులు విధించే ఈ శిక్ష న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మానవాళికి నా వల్ల ఉపయోగమే కాని మానవాళి వల్ల నాకేమన్నా ఉపయోగం ఉన్నదా? మీ మనుషులు వేసి ఇంత గడ్డి తిన్నందుకు నన్ను నాగటికి కట్టి చేలు దున్నుతారు, బండికి కట్టి రవాణా చేస్తారు, పాలు పితికి మీ ఆకలి తీర్చుకుంటారు, చివరికి చనిపోతే నా చర్మంతో చెప్పులు చేసుకుంటారు. కానీ నా బ్రతుకును మాత్రం చీకటిమయం చేస్తున్నారు. మీ స్వార్థం ఎంత పెరిగిపోయిందంటే మా గోజాతి అంతరించిపోయే దశకు వచ్చినా మీ కళ్ళు మాత్రం తెరుచుకోలేదు. మీ మనస్తత్వం ఏంటో మాకు అర్థం కాదు. ఒకవైపు అందరూ నన్ను పూజిస్తారు, ముఖ్యంగా ముత్తైదువలు, కన్యలు శ్రావణమాసంలో నన్ను ఆరాధిస్తారు. మరోవైపు నన్ను ఏమాత్రం పట్టించుకోరు. ఆర్య, గత 10 సంవత్సరాలుగా సైన్సు టెక్నాలజీ రంగంలో అభివృద్ధి సాధించిన మీ శాస్త్రవేత్తల పరిశోధన ఫలం వల్ల పాలిథిన్ రాక్షసి పుట్టింది. ఆ పాలిథిన్ మా పాలిటి మృత్యువైంది. మీ మనుషులు పాలిథిన్ కవర్లలో తినుబండారలు, వాడిన పండ్లు, ఫలాల తొక్కలు చెత్తగా మార్చి రోడ్లపై నిర్లక్ష్యంగా పడవేస్తున్నారు. మా ఆవులన్నీ ఆకలితో ఆవురావురుమంటూ ఆ ప్యాకెట్లను కవర్లతో సహా భుజిస్తున్నాయి. మాకు మీలా చేతులు లేవు కదా. ఈ పాలిథిన్ కవర్ల చెత్త మా కడుపులో జీర్ణాశయం పెద్ద ప్రేగుల్లో పేరుకొని మా ప్రాణాలకే హాని కలిగిస్తుంది. ఎన్నో గోవులు చనిపోతున్నాయి, చనిపోయాయి కూడా. కొంతమంది పర్యావరణ ప్రేమికులు కరుణతో జాలితో ముందుకు వచ్చి మాకు ఆపరేషన్లు చేయించుచున్నారు. ఆపరేషన్ల తర్వాత మా కడుపులోంచి కిలోల కొద్ది మేకులు, డొల్లలు తీస్తున్నారు. 40 కిలోల పాలిథిన్ కవర్లు కూడా వెలికి తీశారు. ఎలాగో ప్రాణదానం చేశారు. దయచేసి పాలిథిన్ కవర్ల వాడకాన్ని నిషేధించండి. అలాంటివి ఉత్పత్తి చేసే పరిశ్రమదారులకు వేరే ఉపాధిని కల్పించండి. కత్తి బాగుందని మెడ కోసుకుంటామా? పాలిథిన్ కవర్లు మంచివని మా గోజాతిని చంపేస్తారా? ఎవరైనా సరే, విద్యాలయాలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, ఎవరైనా సరే పాలిథిన్ కవర్ల నిషేధంపై ఉద్యమించాలి అని నా కోరిక, నా మనవి. ఈ భూమాత పచ్చగా ఉండాలంటే, మా గోమాత ఆనందంగా జీవించాలంటే మీ మనుషులే ముందు మారాలి. పాలిథిన్ కవర్లను వాడకండి, పాపాల కూరంలోకి పడకండి, పడవేయకండి. ఓం ధర్మో రక్షిత రక్షితః.